శరత్ చంద్రారెడ్డి భుజంపై గన్ టార్గెట్ బిఆర్ఎస్ ఆమ్ ఆద్మిన శరత్ చంద్రారెడ్డి అపోవర్గా అప్రూవర్గా మారడం అనే దాని వెనకాల పెద్ద ఒక ప్లాన్ ఉంది మాస్టర్ స్కెచ్ ఏదో ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఒక దెబ్బకు రెండు పెట్టలు ఒక దెబ్బకు రెండు పార్టీలు ఒక దెబ్బకి ఇద్దరు వ్యక్తులు ఒక దెబ్బకి ఇద్దరు రెండు పార్టీలు అంటే ఆపు బీఆర్ఎస్ నెంబర్ వన్ ఒక దెబ్బకి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కవిత అక్కడ మనీష్ సుసోడియా ఇక్కడ కవిత అక్కడ మనీష్ సుసోడియా ఒక రెండు పార్ రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం ఒక దెబ్బకి ఢిల్లీ అంటే శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారితే మారేరు అయిపోయింది మారటం వలన అత్యంత కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కేసులో జరిగేటువంటి పరిణామాలు ఒకటి కానీ ఇవన్నీ రాజకీయంగా జరిగేటువంటి పరిణామాలు మరొకటి రాజకీయంగా జరిగేటువంటి పరిణామాలను మనం గమనిస్తే చ శరత్ చంద్రారెడ్డి ఎక్కడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి నిందితుడు అతను అప్రూవ్గా మారాడు ఇరవై తొమ్మిది తారీఖు ఇరవై ఐదో తారీఖున ఆయన మారారు ఆయన మారటంతో ఆయనకి పూర్తిగా అంటే స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన ఆయన ఏమి ఇచ్చాడు ఇంకా బయటికి రాలా ఇచ్చాడనేది బయటికి రాలా దీంట్లో మనము ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే అప్రూవ్గా మారడంతో ఈ డీలు ఎలా కుదిరింది ఎవరెవరు ఎంత వాటాలు పెట్టాము ఎవరెవరు ఎంత డబ్బులు ఎవరెవరికి ఇచ్చాము ఎవరెవరి డబ్బులు ఎవరికి ఇవ్వటంతో ఎవరెవరు పంచుకున్నారు ఈ ఎవరెవరి డబ్బులు ఏ రకంగా ఎవరెవరిని ఇచ్చాము దాంట్లో వచ్చినటువంటి వాటాలని ఎవరెవరు పంచుకున్నాము ఎవరెవరు ఎలా తీసుకున్నాము ఎవరెవరు ఎలా వీటిని ఇచ్చేసుకున్నాము దీనికి ఎవరు కథ స్క్రీన్ప్లే డైరెక్షన్ ఎవరు పాత్రధారులు ఎవరు మధ్యవర్తులు ఎవరు దీంట్లో అనేటువంటి అంశాలని శరత్చంద్రారెడ్డి పోసగుచ్చినట్లుగా అతను డిటైల్డ్ నోట్ని అందజేసేసాడు అందజేశాడు ఎవరైతే ఈ హోల్సేల్ రిటైల్ ఈ రెండిట్లో అంటే హోల్సేల్ ఒకటి రిటైల్ ఒకటి అమ్మకం ఒకటి హోల్సేల్ ఒకటి ఈ రిటైల్ మొత్తంలో శరత్ చంద్రారెడ్డి కీలక భూమిక ఇండో స్పిరిట్ అంటే హోల్సేల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇండో స్పిరిట్లో మాగుంట కవిత అంటే సౌత్ గ్రూప్ అని ఎవరైతే అన్నారో అంటే పాపం కార్తీక్ రెడ్డి మంచి సౌత్ గ్రూప్ ఫైట్ చేస్తున్నాడు ఆ ఏదైతే ఆ టీం ఉందో ఆ టీంలో ఇప్పుడు మెయిన్ వ్యక్తి అప్రూవ్గా మారటంతో ఇది చాలా వేగవంతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మనీష్ సిశోడి ఆల్రెడీ డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నాడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు జైల్లో ఉన్నాడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి భార్య ఆమె అనారోగ్యానికి గురైంది ఆమె తీవ్రమైనటువంటి ఇబ్బందితో ఆసుపత్రిలో ఉన్నది అని చెప్పినా కానీ బెయిల్ ఇవ్వటానికి నిరాకరించారు బెయిల్ ఇవ్వలేదు రాఘవరెడ్డి జైల్లో ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి పాపం ఇంట్లో ఏడుస్తూ ఉన్నాడు అంటే ఏ కొడుకు అయినా జైల్లో ఉంటే ఏ తండ్రి అయినా అంతే కదా మరి ఆయన ఆయన బాధపడుతూ ఉన్నాడు మరి ఇప్పుడు శరత్చంద్రారెడ్డి చంద్రారెడ్డి అప్రూవ్గా మారటంతో మొత్తం పరిణామాలు మారుతున్నాయి ఎలాంటి పరిణామాలు మారతాయి అని అంటే ఈ కేసులో కవిత ప్రమేయం ఏంటి మాగుండ శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఏంటి మనీష్ సుశేడియా ప్రమేయం ఏంటి ఈ వంద కోట్లను ఎలా ఇచ్చాము అందుట్లో మనం చూస్తే వంద కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళల్లో దినేష్ అరోరా అతను అప్రూవ్గా మారాడు ముప్పై కోట్ల రూపాయలు నేను ఈ రకంగా ఇచ్చాను నా ద్వారా ఇచ్చానని చెప్పాడు ఎవరికి మనీష్ సిశోడియాక్యం దినేష్ అరోరా అలాగే గోరంట్లో బుచ్చిబాబు కూడా అప్రూవ్గా మారంటున్నారు ఎవరు కవిత ఆడిటర్ మరి వీళ్ళందరూ మారిన తర్వాత ఈ కేసు నెక్స్ట్ జరగబోయేటువంటిది ఇక వేగవంతమైనటువంటి విచారణ ఉంటుంది వేగవంతంగా అరెస్టులు జరిగేటువంటి ప్రక్రియ ఉంటుంది వేగవంతంగా వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేసేటువంటి అంశం కనపడబోతుంది ఇక అందుకనే శరత్ వై సెక్యూరిటీని ఆయన కల్పించారు భద్రతను పెంచారు ఆయన భద్రత కల్పించారు ఇవన్నీ చూస్తే రాజకీయంగా చాలా ప్రకంపనలు మరి శరత్చంద్రారెడ్డి అంటే విజయసాయిరెడ్డికి అల్లుడు సొంత అల్లుడికి అన్న అత్యంత కీలక మాత్రమే మరి ఆయనే మారాడు అంటే శర దీంట్లో విజయసాయి రెడ్డి గారు అప్రూవ్లుగా మార్చడానికి ఆయన కీలక భూమికు పోషించాడా లేదా శరత్చంద్రారెడ్డి వైఫ్ కనికారెడ్డి అప్రూవ్గా మార్చడానికి ఆమె కీలకంగా ప్రయత్నం చేసిందా లేదా ఎవరూ పట్టించుకోవట్లేదు నన్ను లోపల పడిన తర్వాత ఎవరూ నా వైపు చూడలేదు అనేటువంటి ఒక ప్రశ్లేషణలో ఒక బాధతో శరత్చంద్రారెడ్డి అప్రూవ్గా మారాడా అనేది చాలా చూడాల్సినటువంటి అంశం సురేష్ సురేష్ గారు వంశీ గారు ఏంటి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చూడచ్చు ఏం జరగవచ్చు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఏం జరిగే పరిణామం వస్తువు వంశీ గారు అసలు అంటే అత్యంత కీలకంగా ట్విస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మొత్తం మీద కూడా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ సౌత్ గ్రూప్ మీద ఆధారపడింది సౌత్ గ్రూప్ అడ్వాన్స్గా వంద కోట్ల రూపాయలు ముందస్తుగా ముడుపులు ఇవ్వడం వల్లనే మొత్తం కూడా ఈ పాలసీ తయారీ పన్నెండు పర్సెంట్ హోల్సేల్ ప్రాఫిట్ ఆ రకంగా లాభాలు ఇవన్నీ రావడం అసలు ఇదంతా చోటు చేసుకోవడం అని చెప్పారు అయితే సౌత్ గ్రూప్లో అమి గత ఏడాది ఫస్ట్ చెప్పినప్పుడే సౌత్ గ్రూప్లో కీలకంగా చెప్పింది ఎవరంటే శరచంద్రారెడ్డి గారు కవిత గారు మాగుంట శ్రీనివాసరెడ్డి ముగ్గురు మీరు తర్వాత మళ్ళీ అభిషేక్ బోయినపల్లి వాళ్ళు వేరు వాళ్ళు వేరే గోరంట్ల బుచ్చిబాబు వేరు వీళ్ళు ముగ్గురు ఉన్నారు సో ఇప్పుడు వంద కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎలా ఇచ్చారు సో ఎవరు సమకూర్చారు సో ఈ మొత్తం కూడా కీలకం అయితే ఇప్పుడు కవిత గారు ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా నా రోల్ లేదని ఎక్కడ కూడా నన్ను చూపించలేదు నాకు ఇది లేదు అతను ఎవరో ఒక మన ఈ ఇండో స్పిరిట్లో నా బినామీగా చెప్తున్న అరుణ్ రామచంద్ర పిల్ల ఏదో చెప్పినంత మాత్రం మీరు ఎలా కాగ్నిజం తీసుకుంటారని కూడా కోర్టును ప్రశ్నించారు ఇప్పుడు సౌత్ గ్రూప్లో అసలు కీలకమైన విషయం అనేది ఇప్పుడు శరత్చంద్రారెడ్డి మేజర్ సౌత్ గ్రూప్లో కాబట్టి ఈ అమౌంట్ వంద కోట్లు ఎవరు సమకూర్చారు ఆప్కి ఎలా వెళ్ళారు ఏ రకంగా వెళ్ళారు మీరు చెప్పినట్టుగా దినేష్ అరోరా ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు అభిషేక్ బోయిన్పల్లి ఎవరైతే ఉన్నారో ఆయన నాకు హవాలా రూపంలో ముప్పై కోట్లు సమకొచ్చారు ఆ ముప్పై కోట్ల నేను ఆప్కి హవాలా రూపంలోనే హ్యాండ్ ఓవర్ చేశాను ఆ రకంగా ఒక ఎప్రోర్ అక్కడ చెప్పారు ఇప్పుడు రెండో ఎప్రోవర్ సౌత్ గ్రూప్లో కీలకమైన సౌత్ చంద్రారెడ్డిగా మారితే అసలు ఇక అసలు లిక్కర్ కేసు మొత్తం మీదే చేయడం ఇంకొక ఆప్ పరంగా చూసుకుంటే వంశీ గారు ఇప్పుడు కూడా నిన్న కూడా ఫోర్త్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు కూడా మనీ సిష్యుడే కానీ లేకపోతే ఆప్ కానీ మాకు ఎక్కడ పాత్ర లేదు అని చెప్తున్నారు సో ఇది ఎక్కడి నుంచి అమౌంట్ వెళ్ళే అంటే ఆ పాత్ర చేసినట్టే ఎన్నికల కీలక సమయంలో ఈ రెండు విషయాలు అనేవి రావడం అనేది ఇక మీరు అన్నట్టుగా రెండు ఒక షార్ట్ కి రెండు టూ బర్డ్స్ అన్నట్టుగా ఒక పరిస్థితి క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది కనిపిస్తూ ఉంది రైట్ రైట్ సురేష్ గారు రైట్ థ్యాంక్ యూ